శుభం వియాదం. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూలై 15 నుండి 31 వరకు ఈ విధంగా ఉంటుందని మాట్లాడుకున్నప్పుడు, జూలై 15 తర్వాత చూస్తే ధనస్థానంలో శని, తృతీయ స్థానంలో చూస్తే కుజుడు ప్లస్ కేతు, అదేవిధంగా అష్టంలో రవి ఆరోగ్య స్థానంలో కనిపించడం, అదేవిధంగా భాగ్యంలో చూసుకునే రాహు, అంటే రవి అష్టంలో ఉన్న రాహు రవిని భాగ్యంలోకి వస్తాడు. ఇప్పుడు 16వ తారీఖు నుండి వస్తున్నాడు. అయితే భాగ్యంలో రాహు ప్లస్ రవి ఇద్దరు కలిసి ఉండడము, రాజ్యంలో శుక్రుడు ఉండడము, వ్యయంలో గురుడు ఉన్నాడు. అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు భాగ్యంలో అంటే రాజ్యం ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకోవాలనుకుంటే, భాగ్యస్థితి బాగుంటేనే రాజ్యస్థితి బాగుంటుంది. భాగ్యం మనకు చక్కటి భాగ్యం ఉంటేనే చక్కటి ఉద్యోగం వస్తుంది, చక్కటి అదృష్టం ఉంటేనే చక్కటి ఉద్యోగం వస్తుంది, చక్కటి అదృష్టం ఉంటేనే చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపారంలోనే. సో ఇక్కడ భాగ్యంలో ఎప్పుడైతే రవి ఎంటర్ అయి ఉన్నాడో, ఈ రవి అనేవాడు ఏంటంటే బేసిక్గా రాజ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడని, అంటే తర్వాత వాడు రాజ్యంలోకి వస్తాడు, అంటే భాగ్యాలు సెట్ చేసి ఇప్పుడు రాజ్యంలోకి వస్తాడు వాడు ఈ వృశ్చిక రాశి వారికి. అంటే డెఫినెట్గా మంచి అదృష్టాన్ని ఈ 15 రోజులు వాళ్ళు చూడగలుగుతారు. ఎప్పటికప్పుడు పెళ్ళి ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు కానీ, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కానీ, కంపెనీలో ఇంప్రూవ్మెంట్స్ కోసం చేసే ప్రయత్నాల్లో కానీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. స్టీలు, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక బలం బాగా పెరిగే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి, విత్ ఇన్ ద కంపెనీలో వాళ్ళ ప్రమోషన్స్కి, విత్ ఇన్ ద కంపెనీలో ఇంప్రూవ్మెంట్స్ కోసం రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా వృశ్చిక రాశిలో ఉన్న జ్యేష్ఠ నక్షత్ర వారికి మహా అద్భుతంగా ఇప్పుడున్న పరిస్థితి మరీ అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి పట్టిందల్లా బంగారంలాగా ఉండే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. వాటికి శని యొక్క కాటకంతో ఎటువంటి సంబంధం లేకుండా రవి భాగ్యంలో ఉన్న దానికి ఫలితం అనేది మహా అద్భుతంగా, మాయా ప్లస్ స్టేటస్ రెండు కలిసి అక్కడ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అకస్మాత్ లాభాలు కనబడే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం కాకుండా చదువుకున్న విద్యార్థులకు మాత్రం చక్కటి ఫలితాలు రావడము, ఇదే కాకుండా మనకు ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు కలగడం జరిగే అవకాశం ఉంది. ఇక మనం పోతే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, కన్స్ట్రక్షన్ లైన్ ఉన్నవాళ్ళు కూడా ఒక రూపాయి లాభదాయకం కనబడుతుంది. పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, వాటర్తో కూడిన వ్యాపారం చేసేవారు, విత్తనాలు అమ్ముకునే వాళ్ళు, రైతాంగానికి కూడా చక్కటి ఫలితాలు ఈ 15 రోజులు కనబడే అవకాశం ఉంటుంది. వీరికి దోషం అనేది చాలా తక్కువగానే ఉంది, కానీ యోగంలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు గురుమంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే ఇంకొంచెం సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. భాగ్యస్థానం మరి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయడం, చంద్రుడికి సంబంధించిన చంద్రమంత్రం కూడా చదువుకుంటే భాగ్యస్థితి ఇంప్రూవ్మెంట్ అవ్వడం తమ సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.